హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను మంగళవారం రోజు వ్లాగ్ షూట్ చేస్తున్నానండి. సో ఇంకా మార్నింగే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే ఫ్రెంచ్ ఫ్లాట్ జడ అయితే వేసుకున్నాను. సో చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెంచ్ ఫ్లాట్లా అయితే వేసుకుంటున్నానండి. ఈ మధ్యన ఏంటంటే నాకు హెయిర్ కూడా కొంచెం ఎదిగినట్టు అనిపిస్తూ ఉన్నది. సో ఇంకా ముళ్ళు వేసుకున్నా సరే కొంచెం ఇంట్లో ఉంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది, కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ రావట్లేదు అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఇంకా స్నానం అదంతా చేసేసి రెడీ అయిపోయి ఈ రోజు అయితే ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే వేసుకున్నాను. నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉన్నది. సో ఎప్పుడో ఒకసారి వేసుకుంటూ ఉంటాను ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్లాట్ కూడాని. ఎవరన్నా వేస్తే బాగుంటుంది కానీ మనకు మనం వేసుకుంటే కొంచెం అంటే మరీ అంత ప్రాపర్గా అయితే రాదు కదా. కొంచెం పొట్టి జుట్టు ఉండే వాళ్ళకి అయితే నీట్గానే వస్తుంది, కానీ కొంచెం పొడుగు జుట్టు ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా వేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అయినా సరే వేసుకున్నాను, బాగానే వచ్చింది. సో ఇంకా ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి కరాజిన ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ముందు రోజు నైటే నయన్గా అయితే లైక్ కరాజిన ఉప్మా ప్రిపేర్ చేయమని అన్నది. సో ఈ యొక్క ఉప్మానే నయన్గా ఏంటంటే లూజ్ ఉప్మా అని చెప్పేసి అంటూ ఉంటుందండి. ఈరోజు కరాజిన ఉప్మాలోకి ఏంటి అంటే కొంచెం జీడిపప్పు అదంతా వేసి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ దాని తర్వాత జీడిపప్పులను కూడా ఇలాగ కొంచెం కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఉప్మా ప్రాసెస్ అయితే మామూలుగా చూపిస్తున్నాను, అంటే మరీ ప్రాపర్గా ఏమీ చూపించటం లేదు. సో ఏం చేసుకుంటున్నాను అన్నదే కొంచెం చిన్న బిట్లా అయితే షూట్ చేసామన్నమాట. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా ఇంక మా హస్బెండే షూట్ చేస్తున్నారు. ఇంకా నయన్కా అయితే ఇంకా జస్ట్ ఇంకా అప్పుడప్పుడే లెగుస్తూ ఉన్నదన్నమాట. సో ఇంకా అందు గురించి అని చెప్పి వన్స్ నయన్కా లెగిసిన తర్వాత వేడివేడిగా పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నయన్కా లెగిసే టైం అయ్యింది, ఇంకా లెగిసే మూడ్లో అయితే ఉందన్నమాట. ఇంకా అందు గురించి అని చెప్పి ఉప్మా అయితే తాలింపు పెట్టేశాను. ఇలాంటి ఉప్మాలు ఏంటంటే మనకి వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా, చల్లారిపోతే అంత టేస్టీగా అనిపించదు. సో చూస్తున్నారు కదా ఇంక నా పక్కన మీకు నయన్కా కనిపిస్తుందో లేదో, ఇంకా ఉప్మా తాలింపు పెడుతున్నాను. ఈలోగా లెగిసిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే కూర్చున్నది. ఇంకా ఈరోజు ఉప్మా చెప్పాను కదా జీడిపప్పులు వేస్ట్ చేస్తున్నానని చెప్పేసి మామూలుగా పోపు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇందులో వేసుకుంటే పల్లీలు వేసుకోవచ్చు, బట్ మా హస్బెండ్ అడిగేటప్పటికల్లా పల్లీలు వద్దని చెప్పేసి అన్నారు. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఓన్లీ జీడిపప్పు అదంతా వేస్ట్ చేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తానండి, కరివేపాకు కూడా. సో చూస్తున్నారు కదా ఇక్కడ నయన్కాతో అయితే వాళ్ళ డాడీ అయితే ఏదో మాట్లాడుతున్నారు. నయన్కాకి ఏంటంటే ఇలా నేను వంట చేస్తున్నప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మీద వచ్చి కూర్చుని మాట్లాడాలంటే చాలా చాలా ఇష్టంగా కూర్చుని వింటూ ఉంటుంది, అన్నీ చూస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నేను వంట చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళ డాడీ వీడియో షూట్ చేస్తున్నారు. ఇటు పక్కన నుంచి నాకు పోపులు డబ్బాలోంచి అన్నీ తీసి పక్కన పెడుతుంది అనమాట. సో ఇంకా అన్ని పోపు సామాన్లు చక్కగా అన్నీ వేగిపోయిన తర్వాత ఆయిల్లోని ఇక్కడ నేను ఏంటంటే 1.5 గ్లాస్కి వాటర్ పోస్తున్నానండి. యాక్చువల్లీ ఈ యొక్క గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో 1.5 గ్లాసు వాటర్ అనేది అంటే నూక అనేది తీసుకున్నాను. ఈ నూకకి నేను ఏంటంటే 4 టైమ్స్ వాటర్ అనేది తీసుకుంటూ ఉంటానండి. ఏంటంటే నాకు ఈ యొక్క ఉప్మాకి ఏంటంటే నయన్కాకి బాగా లూజ్గా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఉప్పు కూడా వేసేసిన తర్వాత ఇలా మంచిగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాతే మనం ఇలా కలుపుకుంటూ కొంచెంగా మనం రవ్వ అనేది వేసుకుంటే చాలా చాలా మంచిగా ఎక్కడ లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట ఈ యొక్క లూజ్ ఉప్మా కూడా. సో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, మనకు రవ్వ కూడా కొంచెం త్వరగానే వేగిపోతూ ఉంటుంది కదా. సో ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా నయన్కాకి ఏంటంటే ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఇంకా వేడిగా ఉండేటప్పుడు ఉప్మా పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడ బ్రషింగ్ అయితే చేస్తున్నాను. సో రెగ్యులర్గా అయితే నయన్కా బ్రషింగ్ అదంతా ఇక్కడ షింక్ దగ్గరే కూర్చొని చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీ నైట్ నేను నైట్ గిన్నెలు తోమేస్తూ ఉంటాను కదా, సో అందు గురించి అని చెప్పి మార్నింగ్ లేసేటప్పటికల్లా ఇక్కడ షింక్ అనేది నీట్గానే ఉంటుందండి. సో అందు గురించి అని చెప్పి మార్నింగే ఇంకా ఎప్పుడైనా సరే నయన్కాకి బ్రషింగ్ అయితే ఇక్కడే చేస్తాను, లేదంటే బాల్కనీలో అన్నా సరే కూర్చోబెట్టి అయితే చేస్తూ ఉంటాను. సో వన్స్ బ్రషింగ్ చేయించేసి బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాతే ఇంకా చదువులో అన్న కూర్చోబెడుతూ ఉంటాను, అంటే టైం బట్టి చేసుకుంటూ ఉంటాను స్నానం అనేది. స్కూల్స్ ఉంటే ఆబ్వియస్లీ టైం టు టైం స్నానాలు టిఫిన్లు బ్రషింగ్లు అన్నీ అయిపోతూ ఉంటాయి, కానీ స్కూల్ లేవు కదా. సో అందు గురించి అని చెప్పి అన్ని టైం టు టైం అయితే అవ్వదు, బట్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే బ్రషింగ్ అయితే కంపల్సరీ చేయాలి కదా. సో అందు గురించి అని చెప్పి బ్రషింగ్ అయితే చేసేసాను. సో ఇంకా 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచినట్లయితే సో చూస్తున్నారు కదా ఇక్కడ నాకు లూజ్ ఉప్మా అనేది ఏ విధంగా అయితే ఉన్నదో. మాకు ఈ కన్సిస్
కన్సిస్టెన్సీ వస్తేనే చాలా ఇష్టపడుతూ ఉంటామండి. నాయనకా నాకు మా హస్బెండ్ కూడా ఇలాగే ఇష్టం ఉంటుంది. సో మా అక్క వాళ్ళకి ఏంటంటే ఇంకా లూజ్గా చేసుకుంటూ ఉంటారు. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ వస్తే ప్రాపర్గా సరిపోతూ ఉంటుంది. సో దీనిపైన నెయ్యి వేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా యమ్మీ యమ్మీగా ఇంకా మనకి కరాజిన్ ఒక ఉప్మా అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. సో ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఇంకా నైన్కాని అయితే చదివించాలి. సో నైన్కాకి ఏంటంటే కొంచెంసేపు చదివించేసి ఆ తర్వాత అయితే దానికి హోంవర్క్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే మొదలు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు టైం అయితే 10:30 అయితే అవుతుందండి. సో ఇంకా నైన్కా అయితే స్నానం కూడా చేయలేదు. సో చూస్తున్నారు కదా ఇంకా నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకున్నంటే ఇంకా నా పక్కనే కూర్చుని నేను ఎలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి వింటూ ఉన్నది. సో ఈరోజు ఏంటి అంటే పీతలు అయితే తీసుకుని వచ్చారు. యాక్చువల్లీ నిన్న నైటే మా హస్బెండ్ అడిగారనమాట, చేపలైనా సరే పీతలైనా సరే ఏమన్నా ఉంటే తీసుకురానా అని చెప్పేసి. ఇంక నేను అన్నాను ఈ మధ్యకాలంలో అయితే అసలు ఫిష్ అనేది మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎందుకంటే వీడియోస్ పెడుతూ ఉంటాను కదా ఏదైనా రెసిపీస్వి. ఈ మధ్యన అయితే చేపలు అనేవి తెచ్చుకోలేదు. పీతలు కూడా మాకేంటంటే రెగ్యులర్గా దొరకవండి, ఎప్పుడో దొరుకుతూ ఉంటుందన్నమాట. దొరికినప్పుడైతే కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటాము. బట్ ఈ మధ్యన చేపలు తెచ్చుకోలేదు, అలాగే పీతలు కూడా తెచ్చుకోలేదు కదా. ఒకవేళ చేపలు ఏమన్నా దొరికితే తీసుకురా చక్రి అని చెప్పేసి ఆయనతో అన్నాను అనమాట. సో ఇంకా ఆయనకి చెప్పిన తర్వాత ఏంటి అంటే చేపల పులుసు కూడా చేసి చాలా రోజులు అయిపోయిందండి. చెప్పాను కదా చేపలు అయితే తెచ్చుకోవడం అవ్వట్లేదని. చేపల పులుసు పక్కన పెడితే చేపల ఫ్రై కూడా చేసి చాలా రోజులు అయింది. ఒకవేళ చేపలు దొరికితే చేపలు తీసుకురా అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇంకా అయితే ఒకసారి వెళ్ళి చూసి వస్తానని చెప్పేసి ఎప్పుడైనా సరే ఈయన ఏంటంటే నాన్ వెజ్ లైక్ ఇలాంటి చేపలు పీతలు రొయ్యలు ఇలాంటివి తేవాలంటే మార్నింగే వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మార్నింగే వెళ్ళిపోయేటప్పటికల్లా ఫ్రెష్గా మనకి అంటే అక్కడ నుంచి వస్తాయి కదా మార్కెట్ నుంచి, అందు గురించి అని చెప్పేసి మార్నింగే వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళడం వలన కూడా కొంచెం త్వరగా దొరుకుతూ ఉంటాయి కదా అన్నీ. సో ఈరోజు మార్నింగే వెళ్ళేటప్పటికల్లా చక్కగా పీతలు కూడా అవైలబుల్, అంటే చేపలు ఎలాగో ఉన్నాయి పీతలు కూడా అవైలబుల్గా ఉన్నాయంట. సో అందు గురించి అని చెప్పేసి, అలాగో పీతలు అనేది మనకు ఆప్షనల్గా ఎప్పుడో దొరుకుతూ ఉంటాయి కదా. సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు అయితే పీతలు తీసుకొచ్చారు. సో ఇంకా ఈరోజు పీతలతో అయితే పీతలు పులుసు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇంతకు ముందు అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో పీతల పులుసు అంటే చిన్నప్పుడు తినేదాన్ని కాదు, కానీ అప్ టు కొంచెం ఏజ్ అంటే లైక్ నేను 9th 10th ఆ ఏజ్ గ్రూప్ నుంచి అయితే తినేదాన్ని అనమాట. సో చాలా చాలా ఇష్టం. ఎస్పెషల్లీ అమ్మమ్మ చేసిన పీతల పులుసు అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో అది నాకేంటి అంటే అన్నం తినేసిన తర్వాత పీతలు ఉట్టిగా ప్లేట్లో పెట్టుకుని తింటూ ఉంటారు కదా, సేమ్ అలా విధంగా అయితే తినడం అయితే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా ఎప్పుడు ఉన్నా సరే ఎప్పుడన్నా సరే పీతల పులుసు చేస్తే అమ్మమ్మ చేస్తేనే తినేదాన్ని, బయట వాళ్ళు ఎవరు చేసినా సరే తినేదాన్ని కాదు. సో ఇంకా పెళ్ళైన తర్వాత కూడా అప్ టు ఒక 2 ఇయర్స్ తర్వాత అంటే 2 ఇయర్స్ ముందు వరకు నేను పెద్దగా చేసేదాన్ని కాదు, దొరికి కూడా కాదు. ఇంకా తర్వాత నాకు ఎప్పుడన్నా సరే తినాలనిపిస్తే సేమ్ అమ్మమ్మని అడిగి రెసిపీ కనుక్కుని పీతల పులుసు అనేది చేసేదాన్ని అనమాట. చాలామంది ఏంటంటే పీతల ఫ్రైలా కూడా చేసుకుంటూ ఉంటారు. నాకు కంపేర్ టు పీతల ఫ్రైతో కంపేర్ చేస్తే పీతల పులుసే చాలా చాలా ఇష్టం. ఆ యొక్క పీతల లోపలికి చింతపండు గుజ్జదంతా వెళ్ళి కారంగా అక్కడక్కడ పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పేసి పీతలు అంటే నాకు చాలా చాలా ఎస్పెషల్లీ పులుసు అయితేనే ఇష్టంగా తింటూ ఉంటాను. సో ఈరోజు ఎలాగో పీతలు తీసుకొచ్చారు కదా, పీతల పులుసు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఎక్కువ వెరైటీస్ ఏం కాదు, ఓన్లీ పీతలు ఒకటే చేసేద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు నైన్కా కూడా పీతలు అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఓల్చి పెట్టడమే టైం టేకన్ అనమాట. సో జాగ్రత్తగా షెల్స్ ఓపెన్ చేసి లోపలంతా మనకి ఉంటుంది కదా గుజ్జు, ఆ గుజ్జు అంతా నైన్కాకి అయితే పెడుతూ ఉంటాం. నైన్కాకి అయితే చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. అది కూడా వాళ్ళ డాడీతో నిన్న చెప్పింది అనమాట, డాడీ ఇంకా పీతలు ఉంటే పీతలు తీసుకురండి అని చెప్పేసి. అందు గురించి అని చెప్పి వాళ్ళు ఎలాగో పీతలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి మా హస్బెండ్ అయితే పీతలు తీసుకొచ్చారు. సో ఈరోజు అంటే మన ఛానల్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను పీతల పులుసు కూడా అని, బట్ ఎవరైనా సెపరేట్గా వీడియోస్ ఏంటంటే బ్లాగుల్లో షేర్ చేస్తే ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. సెపరేట్గా లైక్ కుకింగ్ వీడియోస్ ఏమైనా చేసినట్లయితే అంత ఇంట్రెస్ట్గా వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు. సో అందు గురించి అని చెప్పి ఎంత కష్టపడి చేస్తున్నా సరే వ్యూస్ రాకపోతే ఇంక మనకి అదొక టైప్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందు గురించి అని చెప్పి ఇలాగ వ్లాగ్లో అయితే షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా ఈ యొక్క పీతల పులుసు అనేది ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఎంతో అంటే అందరికీ రావాలని లేదు కదా, ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను.
సో ఈ యొక్క రెసిపీ అనేది ఏమేమి ఐటమ్స్ కావాలో ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం చూసేద్దాము. సో ఈరోజు అంటే నేను ఈరోజు ట్యూస్డే బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను, చెప్పడం మర్చిపోయాను కదా. సో ట్యూస్డే ఆబ్వియస్లీ చాలామంది ఇళ్లలో అయితే సండే కానీ ట్యూస్డే కానీ ఎక్కువగా నాన్ వెజ్ తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో ఈరోజు మీరు నాన్ వెజ్ తెచ్చుకున్నారా, తెచ్చుకుంటే ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలాగే మనకి తర్వాత దీపావళి వస్తుంది, అలాగే నెక్స్ట్ మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా. సో కార్తీక మాసం అంటే ఆబ్వియస్లీ చాలామంది ఎక్కువగా ఆ యొక్క మంత్ మొత్తం నాన్ వెజిటేరియన్ అసలు వండుకోరు కదా, ఓన్లీ వెజిటేరియనే చేసుకుంటూ ఉంటారు. సో ఇంకా మీరు ఆ మంత్ మొత్తం అలాగే వెజిటేరియనే తింటారా లేదు అనుకుంటే నాన్ వెజ్ కూడా తింటారా లేదా అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. ఇంకా కార్తీక నోములు అయితే వస్తున్నాయి, నెక్స్ట్ దీపావళి అయితే ఉన్నది, ఇంక ఇవన్నీ చూడాలన్నమాట. సో ఇంకా ఇల్లు క్లీనింగ్లో ఒకటి చేసుకోవాలి, ఇంకెలాగో దివాళి వస్తుంది, నోములు కూడా వస్తున్నాయి కదా, ఇంకా రెండింటికి కలిపి ఒకేసారి క్లీనింగ్ అయిపోతే సరిపోతుంది. సో నెమ్మదిగా ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. సో మీరు క్లీనింగ్లు ఏమైనా స్టార్ట్ చేశారా? సో క్లీనింగ్ అనగానే నాకు చాలా చాలా టెన్షన్ వేసేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే నేను క్లీనింగ్ చేసుకుంటే కంపల్సరీగా అంతా ఒకేసారి చేసేసుకోను, బిడతలు బిడతలుగా ఒక రూమ్ ఒకసారి, ఒక రూమ్ ఒకసారి, నెక్స్ట్ ఏంటంటే మొత్తం షెల్ఫ్లో ఒకసారి అలా సర్దుకుంటూ ఉంటానన్నమాట. సో అందుగురించి ఇంతకుముందు అయితే 2-3 రోజుల్లో మొత్తం, 2-3 రోజులు కూడా కాదు, 1-2 రోజుల్లో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ మధ్య నాకు టైం సరిపోక రోజుకొక రూము, రోజుకొక రూమ్ అన్నట్టు ఇంకా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. రూములు క్లీనింగ్ చేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే బాత్రూములు క్లీన్ చేసుకోవాలి, కబోర్డులు సర్దుకోవాలి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అవి చూడడం కాదు, మనం అసలు ఇమాజిన్ చేసుకుంటే ఉంటేనే ఇంత పనులు ఉన్నాయా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో నేను చూస్తున్నారు కదా, ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే ఇలా మాట్లాడుతూనే ఉంటాను. సో అయితే ఇప్పుడు అర్జెంటుగా పీతల పులుసు అయితే ఏ విధంగా తయారు చేస్తానో చూసండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కంపల్సరీగా ఈ వీడియో అంటే ఈ యొక్క పీతల పులుసు అనేది నచ్చినట్లయితే కంపల్సరీగా మటుకు చేసుకోండి, అలాగే చేసుకుని తిని ఒకవేళ కనుక ఈ యొక్క రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మనసుకు అసలు మర్చిపోవద్దు. మీరు లైక్ ఇచ్చినట్లయితే మాకు ఇంకా కొంచెం మోటివేషన్లా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే కొంచెం మోటివేషన్లా అయితే అనిపిస్తుంది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పీతల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే ప్రాసెస్ అయితే చూసేద్దాం. అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్. ఇప్పుడు 9:00 అయితే స్నానం చేయించేసి కానీ లేదంటే ముందు హోంవర్క్ ఇచ్చేసి కానీ నేను నా యొక్క కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సో ఇంకా ఇప్పుడైతే పీతలు అయితే చూపిస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పీతలు అనేది మరీ పెద్ద సైజులో లేవు, అలాగనే చిన్న చిన్న పీతల్లానే లేవు, మోడరేట్గా అయితే ఉన్నాయన్నమాట. సో నాకు దీని యొక్క వెయిట్ అనేది ఎంతో తెలియదు కానీ ఒక 7-8 పీతల దాకా అయితే ఉన్నాయండి. సో ఈ యొక్క పీతలతో పీతల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇప్పుడు మనం చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, చక్కగా వాష్ చేసేసి ఇక్కడ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ పీతల పులుసుకి అన్నీ కట్ చేసేసి రెడీ అయితే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పీతలు అవన్నీ చక్కగా ఫ్రెష్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇవి మరీ పెద్ద పీతలు కాదు, అలాగని చిన్న చిన్న పీతలు కూడా కాదు, మీడియంగా అయితే ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ టమాటో కట్ చేసుకున్నాను, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ఈ విధంగా చిన్న చిన్నగా సన్న సన్నగా అయితే కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకుంటే మనకి కొంచెం వండుకునేటప్పుడు కూడా గ్రేవీ అనేది కొంచెం ఈజీగా అయితే కుక్ అయిపోతూ ఉంటుంది. సో అలాగే ఒక 7 పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా పొడుగ్గా చీల్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా మనం ఎలా కట్ చేసుకుంటాం ఉప్మాకి ఆ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, జీలకర్ర, మెంతులు. చూస్తున్నారు కదా, ఇక్కడ పులుసుకి ఏంటంటే చింతపండును ఆల్రెడీ నేను వాటర్లో వేసుకుని నానబెట్టేసుకున్నాను, బాగా నానిపోయింది. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంట్లో ఆడిన పేస్టేనండి. అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర, అంటే కొత్తిమీర వేస్తున్నప్పుడు కట్ చేసి అయితే వేసేసుకుంటాను. సో చూస్తున్నారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు పీతల పులుసు అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా దీంతో పాటు ఇంకా ఉప్పు, కారం, పసుపు, అలాగే మీ దగ్గర ఏమన్నా కొంచెం అంటే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ ఇంగ్రీడియంట్స్ నా దగ్గర రెడీమేడ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అయితే ఇంకా కర్రీ చేస్తున్నప్పుడే ఇంకా చూపిస్తాను. అలాగే ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాజ్ యూజువల్గా మనం ఏ కర్రీలో అయినా వేసుకుంటాం కదా. సో ఈ యొక్క ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈరోజు పీతల పులుసు అనేది యమ్మీ యమ్మీగా ఎలా చేసుకుందాము ఇప్పుడు మనం చూసేద్దాము. సో చూస్తున్నారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్సే, సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూసేద్దామండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇక్కడ ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నట్లయితే మన పీతల పులుసుకు కానీ చేపల పులుసుకు కానీ కొంచెం మంచిగా అయితే ఉంటుందండి. సో మనం అదే ఇరుగ్గిన్లో చేసుకున్నట్లయితే మనం పీతలు అదంతా మిక్స్ చేసుకోవడానికి కూడా అంత ప్రాపర్గా అయితే ఉండదు. సో అందుగురించి అని చెప్పి ఎప్పుడైనా సరే పీతల రెసిపీలు చేస్తున్నప్పుడు ఇలాంటి ప్యాన్సే పెడుతూ ఉంటాను. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను 5-6 టేబుల్ స్పూన్స్ దాకా నూనె అనేది వేసుకున్నానండి. నూనె కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా మెంతిలో, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకున్నాను. సో మీకు ఇష్టమైతే ఇందులో ఆవాలు కూడా వేసుకోవచ్చండి. సో మనకేంటంటే ఈ నూనెలో మనకు మెంతులు అదంతా వేగుతున్న టైంలోనే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది, కమ్మన్ ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో మనకు అలా మెంతులు అవన్నీ చక్కగా నూనెలో వేగిన తర్వాత జీలకర్ర అని ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను కదా సన్నగాని, ఆ ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసాను, కొన్నే వేసాను. దాని తర్వాత ఏంటంటే మిగతా కొన్ని పచ్చిమిరపకాయలు లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఏ రెసిపీలు చేసినా సరే నేను కంపల్సరీగా స్టార్టింగ్లో ఉప్పు పసుపు అయితే వేసేస్తూ ఉంటాను. సో అలా వేసుకున్నట్లయితే మనం చేసుకునే రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేగుతున్న టైంలోనే ఇందులో నేను 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏంటంటే నేను పసుపు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. అలా పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిల్వ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. దాని తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజు టమాటాలను కూడా ఇలా సన్న సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాను. సో మనం ఇలా సన్న ముక్కల్లా కట్ చేసుకోవడం మూలాన మన టమాటాలు కూడా చాలా ఫాస్ట్గా అయితే కుక్ అయిపోతూ ఉంటుంది. సో మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మన టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయితే అయిపోతూ ఉంటాయండి. సో చూస్తున్నారు కదా మూత ఓపెన్ చేసేటప్పటికల్లా మనకు ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కూడా మనకి అంటే లైక్ ఉల్లిపాయలు టమాటాలు కూడా ప్రాపర్గా అయితే కుక్ అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా ఫిష్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఫిష్ మసాలా పౌడర్ అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. బట్ ఈ టైంలోనే చాలామంది ఏంటంటే కొంచెం మనకి మెంతులు ఉంటాయి కదా మెంతులు పొడి కూడా వేసుకుంటూ ఉంటారు, అది కూడా టేస్టీగానే ఉంటుంది. బట్ నేను ఏంటి అంటే ఆల్రెడీ ముందు నూనె పోపులోనే వేసేసాను కదా మెంతులు, అందుగురించి అని చెప్పి మెంతిపిండి అయితే యాడ్ చేయలేదు. ఎప్పుడైనా సరే మెంతిపిండి యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకోవండి, మరి ఎక్కువైతే యాడ్ చేసుకోవద్దు. సో ఇంకా దాని తర్వాత వాష్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసేసి మూత పెట్టుకుని 5 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మూత ఓపెన్ చేసేటప్పటికల్లా, సో చూస్తున్నారు కదా పీతలు అనేది కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది, మనకు ఆరెంజ్ కలర్లో అయితే మనకు కనిపిస్తూ ఉన్నది కదా. పీతలు కూడా మనకి కుక్ అవ్వడం చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతూ ఉంటుందండి, ఎక్కువ టైం అయితే పడదు. మనకి ఎప్పుడైనా సరే ఇలా వాటర్లో లైక్ సముద్రం నుంచి వచ్చేవి కానీ లేదంటే ఇలాంటి బయట నుంచి చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ ఇలాంటివి ఏంటంటే కుకింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గానే ఉంటుందన్నమాట. ఇంక సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పీతలు కూడా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో నేను ముందుగానే స్వీట్స్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే 1-3 టేబుల్ స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేసుకున్నాను, అలాగే 1.5 టీ స్పూన్ దాకా పంచదార అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సో నా చింతపండు గుజ్జు అనేది అంత మంచిగా కలర్లో ఉండడానికి ఏంటంటే నేను చింతపండుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవడం మూలన నాకు అసలు చింతపండు అనేది అక్కడ నల్లబడదు, అందుగురించి అని చెప్పి ఏ రెసిపీ చేసినా సరే మంచి కలర్ఫుల్గా అయితే వస్తుంది. ఆబ్వియస్లీ కారం కూడా అంతే ఇంపార్టెంట్ అనుకోండి. సో చింతపండు గుజ్జు కారం పంచదార యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేశాను. సో ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలి పెట్టి ఉన్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసి మళ్ళీ 1-2 నిమిషాలు అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకు ఆల్మోస్ట్ పులుసు అంతా రెడీ అయిపోయింది. ఈ యొక్క పులుసు ప్రాసెస్ అంతా మనకు చెప్పాలంటే ఒక 10-15 నిమిషాల మధ్యలోనే అయిపోతూ ఉంటుంది. సో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్గానే అయిపోతూ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా మన చుట్టుపక్కల అంతా మనకు ఆయిల్ కూడా బయటికి తేలుతున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క పులుసు రెసిపీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని గార్నిషింగ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీగా పీతల పులుసు అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా దీని తర్వాత ఇక్కడ అయితే నైన్కా అయితే దోశలు అలాగే చట్నీ ప్రిపరేషన్ అంతా నాకు చేసి చూపిస్తుంది. చట్నీ వేయి,
ఏం చేస్తున్నావు నాయని? ఏం పచ్చడి? గొప్పలే, గొప్పలి కాదు కొబ్బరి. దేనికి ఈరోజు దేంటి టిఫిన్ బ్రేక్ఫాస్ట్? ఉప్మా. ఉప్మాలో కొబ్బరి పచ్చడి చేస్తున్నావా? కొబ్బరి చట్నీ ఇడ్లీ పెట్టు. నాకు ఇడ్లీ కావాలి. ఇడ్లీ పెట్టు. ఇప్పుడు నైన్కా ఇంకా ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో ఉందంట, తీసుకురావడానికి అని చెప్పి వెళ్ళింది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇడ్లీ రేకుల్లో అయితే నైన్కా ఇడ్లీ అవన్నీ పెడుతుందండి. ఇడ్లీ పెట్టేస్తున్నామమ్మా ఇడ్లీ రేకుల్లోకి. ఇడ్లీ లోపలికి కొబ్బరి చట్నీ, సూపర్. పెట్టే ఇడ్లీ అందులో పెట్టే. ఆ ఇడ్లీ గిన్నె ఆ చపాతి పీట మీద పెట్టు, అప్పుడు పెట్టు, ఇప్పుడు సర్దు. వెరీ గుడ్ నాని. మూత మరి పెట్టు. ఇది తీసుకెళ్ళి ఏం చేయాలి? పెట్టు. ఫైవ్ మినిట్స్. ఓకే. ఇంకా చూసారు కదా, నైన్కా ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అలా ఆటలు ఆడేసుకున్న తర్వాత ఇప్పుడు లంచ్ టైం అయితే అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో అయితే వేడివేడి పీతల పులుసు అయితే చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇలాంటి పీతల పులుసు కానీ చేపల పులుసు కానీ వండిన రోజు కన్నా తర్వాత రోజు అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే నైన్కాకు సెపరేట్గా అయితే అన్నం అయితే పెట్టట్లేదు. ఇక్కడ పక్క నుంచి ఏంటంటే పీతల చేపలు ఇలాంటివి ఏంటంటే మేము తింటూనే నైన్కాకు అనేది పెడుతూ ఉంటాము. సో ఇలాంటివి వాళ్ళకి తినడం కూడా రాదు కదా. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడ నేను పళ్ళెంలో అయితే నేను సర్వ్ చేసేసుకున్నాను పీతలను కూడాని. సో చూస్తున్నారు కదా, పీత కాళ్ళు అనమాట. సో ఇలాంటివి ఏంటంటే పెద్దగా ఉంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది, లోపల ఫ్లెష్ కూడా చాలా చాలా బాగా వస్తూ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే పీతలు తింటున్నప్పుడు నవ్విలి పిప్ అనేది పడేస్తూ ఉంటారు, బట్ నేనైతే అలా పడేనండి. చాలా చక్కగా షెల్స్ అవన్నీ దేనికి దానికి సెపరేట్ చేసుకుని లోపల ఉండే ఫ్లెష్ అంతా చాలా నీట్గా తింటూ ఉంటానన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నైన్కా వాళ్ళ డాడీ నా దగ్గర తింటుంది, అలాగే వాళ్ళ డాడీ దగ్గర కూడా తింటుంది సైమల్టేనియస్గా. ఇక్కడ నేను ఓపెన్ చేసి పెడుతున్నాను, అలాగే వాళ్ళ డాడీ కూడా ఓపెన్ చేసి పెడుతున్నారు. సో పీతలకి ఏంటంటే ఒకటి మెయిన్ డిసడ్వాంటేజ్, తినడానికి అయితే చాలా చాలా ఎక్కువ టైం పడుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా. సో చూస్తున్నారు కదా, ఇటు పక్క నుంచి నేను పెడతాను, అలాగే వాళ్ళ డాడీ కూడా ఫీడ్ చేస్తున్నారు అన్నమాట. సో అలాగే ఎప్పుడు ఫిష్ రెసిపీ చేసుకున్నా సరే ఫిష్ కూడా అలాగే వాళ్ళ డాడీ ఇటు పక్క నుంచి నేను కూడా అయితే ఫీడ్ చేస్తూ ఉంటామండి. సో అలా మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నైన్కాని అయితే ఇంకా
పడుకోబెట్టేసాను. భోజనం చేసిన తర్వాత కొంతసేపు అయితే ఆడుకుంది. ఆ తర్వాత కొంతసేపు పడుకోబెట్టేసిన తర్వాత ఇప్పుడు టైం అయితే అరౌండ్ 6 ఆ టైం అయితే అవుతుందండి. ఇప్పుడైతే నేను బయటకు అయితే వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే చెప్పాను కదా, మా ఇంట్లో కూడా కొంత అంటే మా ఫ్యామిలీలో కూడా మ్యారేజెస్ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి, సో అందుగురించి అని చెప్పేసి నా దగ్గర కుట్టించుకోవాల్సిన శారీస్ కూడా ఉన్నాయి. సో అందుగురించి అని చెప్పి నిన్న నైట్ అయితే లైక్ వర్క్కి అలాగే మనకి కొంచెం మంది శారీస్ ఫాల్స్ బ్లౌజెస్ అవన్నీ ఇవ్వడానికి అని చెప్పేసి నిన్నే ఇచ్చాను. సో ఇంకా ఆవిడైతే ఈరోజు శారీస్ అవన్నీ తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి రమ్మన్నారనమాట. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ షాప్కి అయితే వచ్చాను. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ నైన్క కూడా ఇంకా ఇక్కడైతే ఉన్నది. యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీస్తున్నారనే సంగతి కూడా నాకు తెలీదు. ఇంక మా హస్బెండ్ అయితే నేను లోపలికి వెళ్తే ఇక్కడైతే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నారు. సో ఇంకా నా శారీస్ కూడా ఇంకా పీకో ఫాల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో కూడా శారీస్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి అలా కొంతసేపు బయటకు అయితే వెళ్ళామండి. సో ఇంకా ఇక్కడికి ఎలా వస్తూ ఏసరా నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటూ చాలామంది ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఏరియాస్ ఉంటే అక్కడికి వాళ్ళకి తెలిసిననే ఉంటుంది ఈ యొక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కూడా అని. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఇక్కడ ముంత మసాలా అంటే మనకి ఇలాగా కల్ప్ మిక్సర్ ఉంటూ ఉంటుంది కదా, ఆ మిక్సర్ అనేది చాలా చాలా బాగా చేస్తూ ఉంటారండి. సో ఈ మధ్యన అయితే రెగ్యులర్గా పెట్టడం లేదు, ఉంటే మటుకు నాయనకి చాలా చాలా ఇష్టం అనమాట. ఇంట్లో చేసినా సరే ఇష్టంగా తింటూ ఉంటుంది. సో ఎలాగో ఒకసారి వచ్చాము, ఇటువైపు ఉంటే ఒకసారి తీసుకుందాము తిందామని చెప్పేసి అనుకున్నాము. వచ్చేటప్పటికల్లా కొంచెం నీట్గా అంటే ఉన్నారు, సో అందుగురించి అని చెప్పి తీసుకుని అయితే తింటున్నాము. స్పూన్ ఎందుకు నేను అది ఏంటంటే కొంచెం కొంచెం వస్తుంది చేతిలో దాన్ని తీసి నేను సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నాయనక చాలా మంచిగా అయితే ఈ యొక్క బజ్జీ మిక్చర్ అయితే ఎంజాయ్ చేస్తుందండి. నాకు కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా పెద్దగా అయితే ఇంకా వీడియో అనేది ఏమీ రికార్డ్ చేయలేదు. ఇంకా వస్తూ ఇంకా స్వీట్ షాప్ దగ్గర కొంచెం జిలేబీ తినాలనిపిస్తే జిలేబీ కూడా తీసుకున్నాం అనమాట. ఎస్పెషల్లీ నాకు బెల్లం జిలేబీ అంటే చాలా చాలా ఇష్టము. సో అదైతే తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చామండి. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ సూన్.